ఆకాశవాణి కతింద పిల్లల కోసం ఈ అలటి కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బడిపిల్లల కథల సంపుటి నుంచి వేప చెట్టు ఎవరు గొప్ప తల్లిదండ్రుల ప్రేమ కథలు ప్రసారమవుతాయి సంపాదకులు మణికొండ వేదకుమార్ ఈ కథలు చెబుతున్నది వి సంధ్యలీల జి జ్యోతి కార్యక్రమంలో ముందుగా లే ఈ కథను రాసింది చెబుతున్నది వేములపల్లి అనే గ్రామంలా సంజీవ అనే చిన్న రైతుండేవాడు అతనికి ఎకరం అనగా నలభై కుంటల వ్యవసాయ భూమున్నది అందులో తిండి మందం వరి పంట వేసేటోడు అయితే అతని పొలంలో ఒక పెద్ద వేప ఉండేది ఆ చెట్టుపైన మస్తు పక్షులు నివసించేటి ఆ చెట్టు నీడకు వరిదుబ్బు చేసేడిదిగాదు ప్రతి ఏడాది చెట్టు నీడవడ్డంత మేరకు కొంత పంట నష్టం జరిగేది లాభం లాభంలేదు ఈ వేప చెట్టును నరికివెయ్యాలనని తన పొలంకాడికి వచ్చిన మిత్రులతోటి సంజీవ చెప్పెట్టోడు ఇది విన్న పైన ఉన్నటువంటి పక్షులు మస్తు బాధపడేటి చెట్టుతో అన్నాయిగదా పక్షులు వేప చెట్టు నువ్వే ఎట్లయినా మమ్మల్ని కాపాడాలి అని వేడుకున్నాయి వేప ఏం చేయాలనో అర్ధంగా కాచూస్తూ ఉండేది ఈ ఒకనాడు సంజీవ పొద్దుగల్లనే వడ్లోళ్ల్ల రామలింగయ్య దగ్గరికొయి గొడ్డల్ని మొత్తంగా సర్పించి ఇంటికి తీసుకొచ్చి అన్నం తిని గొడ్డల్ని భుజానేసుకొని పొలంలోని వేప చెట్టు దగ్గరికి పోయి ఇక ఈరోజు ఈ వేప చెట్టును నరికిదీర్త నా పంటంతా నాశనమవుతున్నది అని గొడ్డల్దీసి చెట్టుపైన ఒక్క వేటు వేసిండు ఇక పక్షులన్నీ కిచకిచకిచమని దిగులుతోటి అరుస్తున్నాయి ఇక లాభం లేదని మంచి మాటలతో సంజీవ మనసును మార్చాలనుకున్నది వేప చెట్టు ఏయ్ సంజీవా నన్ను నరకొద్దు ఎందుకంటే నన్ను నరికితే నిన్ను నీవు నరుక్కున్నట్లే అని చెప్పంగనే సంజీవంటాడు కదా మరి చెయ్యను నువ్వు విస్తరించిన వరకు పంట నష్టం జరుగుతున్నది అందుకే నిన్ను నరుకుతున్నా అని చెప్పిండు వెంటనే వేప చెట్టు పిచ్చోడా నా వల్ల నష్టం కన్నా లాభమే ఎక్కువన్నది నీకు అది నీకు కావడలేదు నరకనని మాటిస్తే నీకు లాభం ఎట్లయితున్నదో నేను చెప్తా అనంటది వేప చెట్టు సరేనంటాడు సంజీవ వేప చెట్టు చెప్తది చెప్తదిగదా నీ పంటకు చీడపీడల వల్ల నష్టం జరుగుతున్నది ఆ చీడపీడలు ఓవాలంటే నీవు మార్కెట్లో దొరికే కల్తీ మందులు తెచ్చి చల్లుతున్నావు దానితోటి చీడపీడలు ఓతలేవు పైగా భూమిలోని వానపాములు నత్తగుల్లలు భూమిని గుల్లపరిచే పురుగులు సచ్చిపోతున్నాయి భూమిలా సారం దగ్గిపోతున్నది దిగుబడి రావుడ్లేదు నీకు ఈసారి నీవు నా యొక్క గింజలు పూత ఆకులు మెత్తగా దంచి బయో ఎరువుని తయారు చేయి జల్లు అంతే చీడపీడలు పోతాయి వరి మంచి బలంగా గంటలు గడతది అలాగే నాపైన ఎన్నో రకాల పక్షులు నివసిస్తున్నాయి అవి వరి పంటను నాశనం చేసేటి పురుగులను చంపి తినడం వలన వాటి ద్వారా కూడా నీకు మేలు జరుగుతున్నది అదేవిధంగా నా గాలి వీల్చి నా పుల్లలతో పళ్ళను చక్కగా శుభ్రం చేసి దుర్వాసన లేకుండా చేస్తాయి నా రసం ఆరోగ్యం ఇట్లా నా గింజల నూనె చీడపీడల నివారణకు అన్ని విధాలుగా అనేక రూపాలుగా ఉపయోగపడతాయి అని చెప్పింది వేప ఆ మాటలినంగానే చెట్టు నరకడం లేదని చెట్టు అమ్మకన్నా మిన్నా అని ఆలింగనం చేసుకున్నాడు వేప చెట్టుని ఉగాది పండుగ వేప పచ్చడి గుర్తుకొచ్చింది సంజీవకి ఇప్పటిదాకా మీరు వేప చెట్టు ఈ కథను రాసింది కే వరుణిక చెప్పింది జ్యోతి కార్యక్రమంలో ఇప్పుడు ఎవరు గొప్ప కథ ఇంద ఈ కథను రాసింది అనగనగనగా ఒక అడవి ఆ అడవిలో రకరకాల చెట్లున్నాయి ఆ చెట్లలో ఒక వేప చెట్టు చాలా గర్వంగా ఉండేది అది ఎప్పుడూ మిగతా చెట్లతో దాని గొప్పతనం గురించి పొగుడుకుంటూ ఉండేది నేను మనుషులకు చాలా అవసరం అని గర్వం దాంది ఒకనాడు మర్రిచెట్టుతో ఇలా అంది నా ఆకులు ఔషధానికి అవసరం నా దగ్గరున్న ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా చాలా అవసరం అని గర్వంతో అంటది ఆ మాటలు విన్న మర్రిచెట్టు ఎట్లైనా దానికి బుద్ధి చెప్పాలి అనుకుంటది కాలం మారింది ఎండాకాలం వచ్చింది అప్పుడు మర్రిచెట్టిట్లా అంటది పచ్చగా ఉన్నప్పుడు గర్వంతో చెప్పడం కాదు మిత్రమా ఇప్పుడు బాధపడుతున్నావు కదా అన్నీ ఉన్నప్పుడు గొప్పలు చెప్పడం సరికాదు అందరం గొప్పవాళ్లమే దేని ప్రత్యేకత దానికే నాలాగ నువ్వు గదా మందుల్లో మర్రికి ఎంతో ప్రాధాన్యమున్నది వటవృక్షం ప్రాముఖ్యం తెలవాలంటే భాగవత పురాణాలు ఇతరత్రా చదవాలా కనుక ప్రకృతిలో అందరూ గొప్పవాళ్లమే అలా మాట్లాడినందుకు క్షమించుమిత్రమా ఇకెప్పుడు అట్లా మాట్లాడా అంటది వేప చెట్టు ఇప్పటిదాకా మీరు ఎవరు గొప్ప కథ చెప్పింది కార్యక్రమంలో చివరగా తల్లిదండ్రుల ప్రేమ కథ ఈ కథను రాసింది ఎస్ మానస చెబుతున్నది జి జ్యోతి రామురవి అని ఇద్దరు దోస్తులున్నారు ఇద్దరు ఒకటే తరగతిలో కలిసి చదువుకుంటున్నారు రవి గొప్పింటి అబ్బాయి ఎంతో గారభంతో వెరుగుతున్నాడు రాము పేదవాడైనా తన భవిష్యత్తు బావుండాలనని తన తల్లిదండ్రి రోజంతా కష్టపడి కూలీనాలి చేసి తనని మంచి స్కూల్లో చదివిపిస్తున్నారు నాన్న రవి తొందరగా రా నీకిష్టమని పెరుగుబడ చేశాను అని రవి వాళ్ళమ్మ విలిచింది అబ్బా ఎందుకట్లా అరుస్తావు నాకు స్కూల్కి ఆలస్యమవుతున్నది అని తినకుండానే వెళ్ళిపోయిండు రవి రాము వాళ్ళ అమ్మకి జ్వరం వచ్చింది అది చూసి రాము వాళ్ళ అమ్మకి తినడానికి తిండిని తీసుకొచ్చిండు వాళ్ళ అమ్మ రాముతోటి ఇట్లన్నది రాము నువ్వింకా స్కూల్కి వెళ్ళలేదా ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నావు అది నేను మెల్లగా లేసి చేసుకునేదాని గదా అప్పుడు రామంటాడుగదా అమ్మా నేను నాన్న అన్ని పనుల్ని చేసేశాం అని చెప్పి అమ్మకు భోజనం దిన్పించి స్కూల్కెళ్ళిండు రాము రవి చక్కగా చవుతున్నారు అల్లయింది రాము భోజనం తెచ్చుకున్నాడు రవి తెచ్చుకోలేదు రవంటాడుగదా నాకైతే మస్తాకలయితున్నది పొద్దున అమ్మ చెప్పినప్పుడు నేనినలేదు అమ్మపై కోప్పడి వచ్చిన అని రాముతోటి రవి చెప్తాడు అప్పుడు రామంటాడుగదా అమ్మ నాన్న మనకోసం మస్తు కష్టపడుతున్నారు కాబట్టి మనం ఎప్పుడూ వాళ్లపై కోపపడద్దు వాళ్లని మనం గౌరవించాలి ఈరోజు మా నాన్న వంట చేశారు నువ్వు కూడా తిను అని చెప్పాడు రామ అప్పుడే రవి వాళ్ళ అమ్మ వాచ్మెన్కి భోజనమిచ్చి పంపింది అది వాచ్మెన్ తెచ్చి రవికిచ్చిండు రామంటాడుగదా చూసావా రవి మీ అమ్మకు నీమీద ఎంత ప్రేమున్నదో ఇప్పటికైనా అర్థం చేసుకో అనన్నాడు వాళ్ళిద్దరూ కలిసి చక్కగా భోజనం చేశారు స్కూల్ నుంచి ఇంటికి ఓంగనే రవి అమ్మతో ఇట్లా అన్నాడు అమ్మా పొద్దున నీపై కోపడినందుకు నాపై కోపం రాలేదా అమ్మా అనంటే అమ్మంటదిగదా నీపై నాకెందుకుంటుంది కోపం అని అయినా నేను పొద్దున తినకుండా వెళ్ళినందుకు నాదే తప్పు నేనిప్పట్నుంచి తొందరగా తిండి తినేస్తాను సరేనా అమ్మా నన్ను క్షమించు అని అన్నాడు రవి ఇక రామింటికోయేటసరికి అమ్మ లేచి వంట చేస్తుంది అమ్మా నీకు జ్వరం వచ్చింది గదా నువ్వెందుకు పనులు చేస్తున్నావు అనన్నాడు రాము నాకు జ్వరం ఇప్పుడు తగ్గిపోయింది నాన్న మీరేం తిన్నారో ఏమో అని తొందరగా వంట అని అనన్నది వాళ్ళమ్మ రాముకి వాళ్ళమ్మ భోజనం పెట్టింది రాము చక్కగా అమ్మకు భోజనం తను కూడా తిన్నాడు ఇట్లా రామురవి ఇద్దరూ అమ్మానాన్నలను చాలా సంతోషంగా చూసుకుంటున్నారు రామురవి రోజూ స్కూలుకు పోయి చక్కగా చదువుతున్నారు వాళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళిద్దరూ వాళ్ళ నాన్నల్ని చాలా సంతోషంగా చూసుకుంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళిద్దర్నీ చూసి ఎంతో గర్వపడుతున్నారు ఈ కథలో నీతి మనం తల్లిదండ్రులను ఎప్పుడూ కష్టపెట్టకుండా బాగా చదవాలి వాళ్ళు గర్వపడేలాగా చేయాలి గర్వపడేలాగా ఉండాలి మనం వాళ్ళతో ఎంతో ప్రేమగా ఉండాలి ఇప్పటిదాకా మీరు ఎస్ మానస రాసిన తల్లిదండ్రుల ప్రేమ కథ చెప్పింది జి జ్యోతి ఇది కథిందాం కార్యక్రమం ఈ కథలు చెప్పినది జి జ్యోతి బి సంఘలీల సంపాదకులు మణికొండ వేదకుమార్ మీరు విన్న ఈ కథలు రంగారెడ్డి జిల్లా బడిపిల్లల పిల్లల కథల సంపుటిలో నుంచి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా